షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. రైట్, పవన్, పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రమాదకర స్థాయిలో ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గడువు పొడిగిస్తూ వస్తున్నారు. సో త్వరలోనే చేస్తాం 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 అని చెప్పేసి మొదలు పెడుతూ వస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక ఒక్కొక్క అంటే నీటి ప్రవాహం ఎక్కువ అవడంతో ఆ దాటికి ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క నిర్మాణం కూడా దెబ్బతింటూ వస్తుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసినట్లయితే ఇప్పుడు కోపర్ డ్యామ్ కూడా ఎక్స్పైరీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. రైట్, ఇదంతా కూడా ఈ పాలకుల నిర్లక్ష్యం అనే మాటలైతే సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఒక కరెక్ట్గా నిర్మిస్తే కనుక రైతులకు చాలా ఉపయోగపడేది, రాష్ట్రానికి చాలా మంచి జరిగేది. అయినప్పటికీ కూడా ఈ విధంగా పక్కన పెడుతున్నారనే మాటలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం డోలాయమానంలో పడిపోయింది, గడువును పదే పదే పొడిగిస్తూ పోతున్న పరిస్థితి, ఇదే సమయంలో కీలక నిర్మాణాలన్నీ దెబ్బతింటున్న పరిస్థితి. తాజాగా ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించే తాత్కాలిక కట్టడమైన ఎగువ కాఫర్ డ్యామ్ ఎక్స్పైర్ అయిపోయిందని నిపుణులైతే చెప్తా ఉన్నారు. కాలం చెల్లిన ఈ డ్యామ్ భవిష్యత్తులో పోలవరం ప్రధాన పనులకు ఎంతవరకు దన్నుగా నిలుస్తుందన్నది ప్రశ్నార్థకమని అంటున్న పరిస్థితి. ప్రాజెక్టును నాలుగేళ్లలో నిర్మించాలి అన్న కార్యాచరణ మేరకు ఎగువ కాఫర్ డ్యామ్ను డిజైన్ చేశారు. దానికి అనుగుణంగానే ఆ డ్యామ్ నిర్మాణం పూర్తయింది. గోదావరి నదీ గర్భంలో 20 మీటర్ల లోతులో జెట్ గ్రౌండింగ్ చేసి దానిపై కాఫర్ డ్యామ్ను నిర్మించారు. మధ్య మధ్యలో సిమెంట్ కాంక్రీట్తో పిల్లర్లు వేశారు. ఈ పిల్లర్లపై నుంచి 45 మీటర్ల వరకు రాతి మట్టిని పోశారు. ఈ కాఫర్ డ్యామ్ జీవితకాలం 5 ఏళ్లు ఉండేలా 2018లో నిర్మాణం పూర్తి చేశారు. 2019 నుంచి ఇప్పటిదాకా భారీ వరదలను తట్టుకొని నిలిచింది. ఇక పిల్లర్ల పట్టుత్వం కూడా సన్నగిల్లింది. దీంతో జెట్ గ్రౌండింగ్ చేసిన 20 మీటర్ల లోతు నుంచి భూమి పొరలను ఎగదన్నుకుంటూ వచ్చే నీటిని ఆపలేకపోతోంది. కాఫర్ డ్యామ్ గోడల నుంచి సీపేజీ ఎగజిమ్ముతోంది. భారీ వరద ఉన్న సమయంలో 350 నుంచి 380 క్యూసెక్కుల వరకు ఎగజిమ్మే వరద. ఇప్పుడు గోదావరిలో 92,000 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ప్రవహిస్తుండటంతో ఎగువ దిగువ కాఫర్ డ్యాంల మధ్యలోని గ్యాప్ల నుంచి 150 క్యూసెక్కుల నీరు వచ్చి చేస్తోంది. ఇక ఈ వరద డయాఫ్రామ్ వాల్ మరమ్మతులకు, కొత్త వాల్ నిర్మాణానికి అడ్డంకిగా మారింది. ఇప్పటిదాకా పోలవరం డయాఫ్రామ్ వాల్ నిర్మాణంపైనే కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం మల్లగుల్లాలు పడుతూ వచ్చాయి. ఇప్పుడు ఎగువ కాఫర్ డ్యామ్ జీవితకాలం ముగిసింది. సిపేజీని ఎలా నివారించాలో రాష్ట్ర జలవనరుల శాఖకు అంతు చిక్కడం లేదు. కేంద్ర జలశక్తి శాఖ కూడా దీనిపై పెదవి విప్పడం లేదు. ఒకవైపు డయాఫ్రామ్ వాల్ మరమ్మతులు, కొత్తగూడ నిర్మాణం పైన మాట్లాడటం లేదు. సీపేజీ జలాలను రోజువారీగా మోటార్లతో తోడేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అయితే ఇందుకు ఖర్చు తడిసి మోపడవుతోందని జలవనరుల శాఖ అంటోంది. ఒకవేళ ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌండింగ్ను ఆధారంగా చేసుకుని అక్కడక్కడ 30 మీటర్ల దాకా పిల్లర్స్ వెయ్యాలంటే ప్రత్యేక నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థ కావాలని, తీవ్ర జాప్యము జరుగుతుందని నిపుణులైతే చెప్తా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక్కొక్క నిర్మాణం కూడా దెబ్బతింటూ వస్తుంది. ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ కూడా ఆల్రెడీ దెబ్బతింది. ఇప్పుడు డయాఫ్రామ్ దీనికి సంబంధించి కూడా ఎక్స్పైరీ అయిపోతున్నాయి నిర్మాణానికి సంబంధించి కూడా అని చెప్పేసి అంటున్నారు. సో అప్డేట్స్ ఏంటి? పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాజకీయ నాయకులు చేస్తున్న హడావుడి తప్ప పనుల్లో మాత్రం ఎక్కడ
ఆ స్థాయిలో పురోగతి మాత్రం కనిపించడం లేదు. ఆ గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో పోలవరం పనులు ముమ్మరంగా సాగాయి. అయితే నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయబడంతో ఎన్నికలు రావడంతో ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మోసం చేశారు. తాము వస్తే పోలవరాన్ని వెంటనే పూర్తి చేస్తాము, రాష్ట్రానికి మేలు చేస్తామండు ఎన్నికల్లో ప్రచారాన్ని కూడా మొదలుకొట్టారు. అయితే ఆయన సీఎం గా బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్ళు పూర్తయినప్పుడు కూడా నేటికి పోలవరం పనులు నత్రగడు సౌతరం ఉన్నాయి, కనీస పురోగతి కూడా లేకపోవడం ఆందోళన కలిగించాము. ఈ నేపథ్యంలో గతంలో ఏవైతే టీడీపీ హయాంలో ముందస్తు వ్యూహాలతో ఈ నిర్మాణాలు చేపట్టారు, కాపర్ డ్యాము డయాఫ్రంబాలు వంటి కష్టాలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చాయి. తాజాగా మనకు అంతున్న సమాచారం ప్రకారం కాపర్ డ్యాము కావని చేయడంతో భవిష్యత్ నిర్మాణాలకు ఇది కేంద్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే కనుక దెబ్బతింటే ముందు ముందు నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి ఏర్పడుతుందని ఇరిగేషన్ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఈ పోలవరం నిర్మాణం విషయంలో ఫెండరింగ్ పరిమితం కావడం తప్ప ఎక్కడా పనులు చేపట్టడం లేదు. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ప్రశ్నించిన ఏబినా మెజోర్టీ వంటి వాటిలో కథనాలు వేసినా కూడా ఎదురుదాడి చేయడం తప్ప తాము ఇది నిర్ణీత గడువులో ఇంకంత పనులు చేశామని చెప్పి మంత్రి కావచ్చు సీఎం కావచ్చు ఎవరు చెప్పలేని పరిస్థితి. అంతేకాకుండా ఇటీవల కాలంలో కూడా మనం చూస్తా ఉన్నాము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ సందర్భాల్లో పోలవరానికి సంబంధించి 2021లో పూర్తి చేస్తాము, 2022లో పూర్తి చేస్తాము, తాజాగా 2025లో పూర్తి చేస్తామని ప్రకటనలు కూడా సోషల్ మీడియాలో వ్యంగ్యంగా చేస్తూ వైరల్ కూడా అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రాజెక్ట్ పూర్తి అవుతుందా లేదా భవిష్యత్తులో రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది కూడా నిపుణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేవలం ఒకరిమే ఒకరు నెపాన్ని నెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు తప్ప పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయట్లేదని మాత్రం చెప్పవచ్చు. అయితే ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా ఎవరెన్ని ప్రకటనలు చేసినా కూడా ఆ కట్టడాలు మాత్రం ఎందుకంటే ఒక చిన్న భవనం కట్టి మధ్యలో ఆపేస్తేనే కొంతకాలానికి పూర్తిగా అది పారైపోయే పరిస్థితి. అటువంటిది దేవనాడిగా చెప్పుకునే పోలవరానికి సంబంధించి కీలకమైన కట్టడాలలో పూర్తిగా వదిలేయటం, పురోగతి పనులు చేపట్టకపోవడంతో మొత్తం డయాఫ్రమ్ వారు ఇప్పటికే దెబ్బతింది. ఇప్పుడు కాపర్ డ్యామ్ కాలం తీరిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కూడా కేంద్ర జలశక్తి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వెంటనే యుద్ధ ప్రాతిపదికన వీటిని ఏ విధంగా మళ్ళీ ఆచరణ తీసుకురావాలి, దెబ్బతినకుండా భవిష్యత్ కట్టడాలకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలనే అంశాలపై యుద్ధ ప్రాతిపదికన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. లేకపోతే భవిష్యత్తులో దాదాపు ఇప్పుడప్పుడే ఈ పోలవరం పూర్తి అయ్యే పరిస్థితి ఉండదు, తద్వారా మరో దశాబ్దం తర్వాత అయితే రాష్ట్రం పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదం ఇప్పుడు హెచ్చరిస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నమ్మక నిరుగుతున్నట్లుగానే వ్యవహరిస్తా ఉంది. కేవలం ఎవరైనా దీనిపై ప్రశ్నిస్తే మాత్రం ఆ శాఖ మంత్రి కావచ్చు సీఎం కావచ్చు మరి కొంతమంది నాయకులు కూడా ఎదురుదారి చేసి విమర్శలు చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా కట్టుబడి రాజకీయాలకు అతీతంగా పోలవరం ప్రాజెక్టు చూడాల్సిన అవసరం ఉందని ఇప్పటికే చాలా మంది వ్యవసాయ రంగాన్ని ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ కాపర్ డ్యామ్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు ఆందోళన నెలకొంది. అందుకే భవిష్యత్తులో ఇతర కట్టడాలు కూడా పూర్తిగా దెబ్బతినకుండా వెంటనే ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర జలశక్తి సంఘం కూడా దీనిపై స్పందించి ఎందుకంటే ఇప్పటికే బీజేపీ కూడా చాలా సందర్భాల్లో పోలవరం తామే కడతాము గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం మోసం చేస్తున్నాయని కూడా ప్రకటన చేస్తున్నా కూడా ఆచరణ ఎక్కడ కూడా ఆ దిశ అడుగులేని పరిస్థితి. అంటే ఈ విషయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దోషులుగా చూడాలి. కానీ అందరూ ఇప్పటికైనా కూడా అందరూ రాజకీయాలు మానేసి కేవలం పోలవరం పూర్తి చేయడం ఎజెండాగా పెట్టుకుంటే రాష్ట్రాన్ని రాష్ట్ర రైతాంగాన్ని బతికి వారవుతారని కూడా చెప్తా ఉన్నారు. ఆ దిశగా ఆలోచన చేసి వెంటనే ఈ నిర్మాణాలు చేపట్టకపోతే భవిష్యత్తులో మాత్రం ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలు అన్యాయం అయిపోతుంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది నిర్మా. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.